మిర్చి రైతులకు ప్రభుత్వం ఎకరానికి 100,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏఐకేఎంఎస్ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మిర్చి రైతులు పంట నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొంటూ శవయాత్రతో ఖమ్మం కలెక్టరేట్కు ప్రదర్శనగా వెళ్లారు. మిర్చిలో వచ్చిన పలు రకాల వ్యాధుల వల్ల రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం జరిగిందని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పేర్కొన్నారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులకు మిర్చి పంట తీవ్ర నష్టాన్ని మిగిల్చిందన్నారు. బ్యాంకులు రైతులకు ఇచ్చిన రుణాలను వాయిదా వేసి ప్రభుత్వం ఎకరాన మిర్చికి 100,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా రైతాంగం అంతా కూడా ఖమ్మం జిల్లాలో మిర్చి వేసినటువంటి రైతాంగం యొక్క దుస్థితి ఎలా ఉందో మేము ఈ ధర్నా సందర్భంగా మేము చూపెట్టాం. మిర్చి వేసుకున్నటువంటి రైతులు దిక్కు లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. రోజు ప్రతిరోజు మీడియాలో కూడా ఖమ్మం జిల్లాలో కానివ్వండి, ఇతర తెలంగాణ జిల్లాల్లో మిర్చి పండించినటువంటి రైతులు ఏ విధంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఇవాళ కలెక్టర్కి విన్నవించుకుందామని వచ్చినాం. ఒక రకంగా ఇవాళ తెలంగాణ రైతాంగం దృష్టిలో ఇది కలెక్టర్ ఆఫీస్ కాదు, ఖమ్మం జిల్లా వైకుంఠధామం అయిపోయింది. చనిపోయినటువంటి రైతులందరినీ కూడా ఈ వస్తుంది. ఈ పరిస్థితిని నివారించడం కోసం అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం గత 5 రోజుల నుంచి కూడా ధర్నాలు చేయటం అనేటువంటి జరిగింది. ప్రభుత్వంలో ఎటువంటి చలనం కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి మేము ఈరోజు ఈ పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి మళ్ళొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ పరిస్థితి నివారించాలని చెప్పి విన్నవిస్తాం. కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే పద్ధతి, ఒకరినొకరు దెప్పి పొడుచుకునేటువంటి పద్ధతి, వాళ్ళు తగాద పడుతున్నారు తప్ప ఈడ ఈ దేశానికి ఈ ప్రపంచానికే తిండి పెట్టే రైతాంగం సమస్యలేంటి, వాటిని వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి, వాళ్ళని ఎట్లా ప్రోత్సహించాలనేటువంటి ఆలోచన మాత్రం చేస్తలేరు. ఇలా పెద్ద ఎత్తుగా నష్టపోయారు ఈ మిర్చి రైతులు. ఇంతకుముందు వేరు వేరు పంటలు వేసేవాళ్ళు, కానీ పోయినసారి మిర్చి కాస్త రేటు ఉంది, అందరం మిర్చి వేద్దాం అనేటువంటి పద్ధతులు పెద్ద ఎత్తున మిర్చి పంటలు వేసుకొని ఇప్పుడు వాటికి వచ్చినటువంటి జబ్బుల్ని నివారించుకోలేక వాటిని కాపాడుకోలేక పీకేస్తున్నటువంటి పరిస్థితి, వదిలేస్తున్నటువంటి పరిస్థితి, తగలబెడుతున్నటువంటి పరిస్థితి. ఈ పద్ధతుల్లో 100,000 రూపాయల అప్పులైనటువంటి ఆ రైతుల్ని ఎవరు ఆదుకోవాలి? ప్రభుత్వానికి బాధ్యత కాదా? ప్రభుత్వం ఆదుకోవద్దా? అందుకనే ప్రభుత్వాన్ని వాళ్ళని ఆదుకోమంటున్నాం. వాళ్ళకు ఉన్నటువంటి ప్రైవేట్ అప్పులని వాయిదేయాలని, బ్యాంక్ అప్పులు ఉంటే రద్దు చేయాలని, అట్లే ఇప్పుడు నష్టపోయినటువంటి వాళ్ళకి ఎకరానికి 100,000 రూపాయలు నష్టపరిహారంగా ఇచ్చి ఆదుకోవాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అఖిల భారత రైతు సంఘం డిమాండ్ చేస్తుంది. ఆ రైతుల కోరికల్ని నెరవేర్చడం కోసం తీసుకోవాల్సినటువంటి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకు